నమస్కారం డాక్టర్ కిరణ్ హీరు గారు నమస్తే నాన్న సో రెండు వేల ఇరవై నాలుగులో కనుక కొన్ని చూసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం సో నాలుగు పదమూడు సో థర్టీ ఫస్ట్ అండ్ ఇరవై రెండు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సో ఈరోజు ఫోర్ సిరీస్ గురించి ఎందుకంటే అన్ని సిరీస్ల కన్నా ఈ ఫోర్ సి సిరీస్ వాళ్ళు చాలా స్పెషల్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో పుట్టిన వాళ్ళు చా రాహు ప్రభావం వల్ల చాలా నిజాయితీ పరులు చాలా కష్టజీవులు సో వేరే నంబర్ వాళ్ళు సునాయాసంగా సక్సెస్ కొడితే నాలుగో నంబర్ వాళ్ళు చాలా కష్టపడితే సక్సెస్ కొడతారు బట్ ఈ నాలుగో నంబర్ వాళ్ళు పేరు బలం బాగుంటే సక్సెస్ తర్వాత సక్సెస్ తర్వాత సక్సెస్ కొడతారు సో ఘట్టం అనేని శివరామకృష్ణ పేరుతో ఆయన సినిమాలోకి రాలేదు ఆయన అసలు పేరు అది కృష్ణ పేరుతో వచ్చారు ఆయన ముప్పై ఒకటి మేన పుట్టారు సో మార్నింగ్ ఒక షెడ్యూల్ మధ్యాహ్నం ఒక షూట్ సాయంత్రం ఒక షూట్ మూడు షూట్లు చేసేవారు ఆయన సో ఈ ఫోర్న పుట్టిన వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సో ఈ ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళందరూ కూడా నిజాయితీ పరులు హార్డ్ వర్కింగ్ అండ్ వర్క్ ఏ వర్క్ చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు శివశంకర్ వరప్రసాద్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ చిరంజీవి అని మార్చుకున్నాక స్టార్ అయ్యారు అంటే పేరులో బలం ఉంటేనే స్టార్లు అవుతాము అది సినిమా రంగమే కాదు పాలిటిక్స్ కావచ్చు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు పేరులో బలం చాలా చాలా ఇంపార్టెంట్ పదమూడు ఆగస్టు పుట్టిన శ్రీదేవి గారు అసలు పేరు కూడా ఆండాలమ్మ సంథింగ్ ఉంది శ్రీదేవి అని మార్చుకున్నాకే స్టార్ అయ్యారు సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో ఎక్కువ మంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే ఈ సినిమా ఫీల్డ్లో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కెమెరామెన్ కావచ్చు మేకప్ మెన్ కావచ్చు లైట్లు చూసే మన ఫోటోగ్రఫీ ఇలా చాలా రంగాల్లో ఎక్కువ మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళు మన మెగాస్టార్ చిరంజీవి గారు సో శ్రీదేవి గారు హీరో కృష్ణ గారు ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఈ ఫోర్ సినీ సంబంధించిన వాళ్ళు వీళ్ళు చేసినట్టు వర్క్ ఎవరు చేయలేరు ప్రాణం పెట్టి వర్క్ చేస్తారు హార్డ్ వర్క్కి నిదర్శనం స్వయం కృష్ణతో పైకి వచ్చి చిరంజీవి గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్ వర్క్ వర్కింగ్ నేచర్ సో ఈ ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి కష్టపడే తత్వమే వాళ్ళ ఆస్తి సో కష్టపడి పైకి రావడం వాళ్ళకి వెన్నపెట్ పెట్టిన విద్య సో పర్ఫెక్ట్గా వచ్చేవరికి ఏది వదలరు వాళ్ళు మళ్ళా మళ్ళీ ట్రైస్ ఇస్తూనే ఉంటారు సో ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళు తెలివైన వాళ్ళు కష్టజీవులు అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కష్టంలో ఉంటే సహాయం చేసే గొప్ప మనసు ఉంటుంది వాళ్ళకి అండ్ మనం ఈ ఫోర్ సిరీస్ వాళ్ళు చేసే సహాయాలు దానాలు ధర్మాలు ఎన్నో వింటున్నాం చూస్తూనే ఉన్నాము సో ఫోర్లో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ ఫోర్ లక్కీ కలర్స్ బ్లూ కలర్ యాష్ గ్రే కలర్ అండ్ బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ హెసనైట్ గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వెండిలో వేసుకుంటే పనితనం వంద శాతం బాగుంటుంది బంగారులో కన్నా సో ఈ స్టోన్స్ అన్నీ మనం పర్టికులర్గా తిరుపతి కాళాస రెండు పుణ్యక్షేత్రాల మధ్యలో అంజిమేడిన విలేజ్లో పూజలో పెట్టి మన లైన్స్ ఇవ్వడం జరుగుతుంది సో నూట ఎనిమిది రోజులు పూజలు ఉన్న స్టోన్స్కి దైవశక్తి ఎక్కువ ఉంటుంది గోమేదికం జాతకంలో ఉన్న గండాల్ని తప్పిస్తుంది ఆరోగ్య సమస్యలను తప్పిస్తుంది ప్రమాదాలను తప్పిస్తుంది మనకు విజయాలని అందిస్తుంది శత్రు బాధ నుంచి మనకు విముక్తిని ఇప్పిస్తుంది మనం గెలిచేలాగా అన్ని క్వాలిటీస్ నేను ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్గా గోమేదికం తినేలేదు ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ వేసుకో ఉన్నాను దట్ ఈజ్ ద మెయిన్ పవర్ ఫర్ మై గ్రోత్ గోమేధికం సో నేను ఎప్పుడు కూడా ఈ స్టోన్ తీయను ఎక్కడికి వెళ్ళినా ధరిస్తే ధరించే ఉంటాను ఆ పవర్ నేను ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాను సో గోమేధికం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫోర్ సిరీస్ వాళ్ళకి అవాయిడ్ చేయాల్సిన కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే రాహు ఫోర్ శని శని బ్లాక్ సో రాహు శని వచ్చినప్పుడు చికాకులు చింతలు బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరున ముఖ్యమైన పనులు చేయకండి ఎనిమిది పదిహేడు ఇరవై పుట్టిన అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవద్దండి ఆల్రెడీ మీరు ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్లో ఉండి మళ్ళీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీలో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే ఆ కాపురంలో చికాకులు చింతలు బాధలు కష్టాలు కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి సో బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి ఎక్కువ బ్రౌన్ యాష్ గ్రే ఈ కలర్స్ వేసుకోండి అండ్ గోమేదికం మస్ట్ ది మస్ట్ స్టోన్ మో ఎన్ని క్యారెట్స్ వేసుకుంటారు మూడు కన్నా నాలుగు ఐదు వేసుకుంటే పవర్ పెరుగుతుంది సో ఈ ఫోర్ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది ఫోర్ ఇది ఎయిట్ ఇది రాహు ఇది శని కలయిక వల్ల చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు వస్తాయి పేరు బలం బాగా పెట్టుకోగలిగితే ఫోర్ సిరీస్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా ఆ పేరులో సెవెంటీ పర్సెంట్ పవర్ ఉంటే హండ్రెడ్కి సిక్స్టీ ఉంటే హండ్రెడ్కి ఎయిటీ ఉన్న హండ్రెడ్లో పెట్టుకోగలిగితేనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనము లైఫ్ సాఫీగా సాగిపోతుంది సర్టిఫిక ఆధార్లో పాస్పోర్ట్ ఎక్కడ మార్పులు ఉండవు నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా మీరు పంచభూతాలని ఇంటికి పిలుచుకున్నట్టు ఎప్పుడైతే మనం మెయిన్ డోర్ పెట్టుకుంటా పంచభూతాలు వస్తాయి మనల్ని దీవిస్తాయి మనల్ని కాపాడుతాయి గెలిపిస్తాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండే సిరీస్ ఫోర్ సిరీస్ వాళ్ళు కాబట్టి ఈ ఫోర్ సిరీస్ వాళ్ళు ఈ సి సిరీస్లో పుట్టిన వాళ్ళు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీ పేరుని వెంటనే నదర్ చూపించుకొని కరెక్షన్ చేసుకొని ఈ రక్షణతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సక్సెస్ తర్వాత సక్సెస్ ఎందుకంటే నేను ఇచ్చే కరెక్షన్ వల్ల ఏ ఇయర్ అయినా కూడా మీకు ఇబ్బందులు లేకుండా సాగిపోయేలాగా నా కరెక్షన్ ఉంటుంది ఆ వైబ్రేషన్స్ అనేది ఒక లెటర్ మార్చి మీకు అనుకూలంగా మారుస్తాను సో ఫోర్ సిరీస్ వాళ్ళకి నా మనవి కరెక్షన్స్ చేసుకోండి సేఫ్గా ఆనందంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని గెలవండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టక్క కిరణ్ హెహూ గారు అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్ చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేర్లో రాంగ్ నంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీన్ నైన్ నెంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగుంటే రెండు మూడు రాంగ్ నంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ లేదు క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లు పెట్టకండి ఇంతమంది మీ పేరులో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నెంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా అక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది నేను ఇక్కడ ఈ సుమన్ టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి అక్షరం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యులలాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లెలా భావించి చక్కటి కరెక్షన్ అవ్వడం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం అర్థం నాటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి దాంతోపాటు ఎవ్రీ సండే ఆన్లైన్ అపాయింట్మెంట్ కాకుండా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ